ఎయిత్ క్లాస్ చదువుతుంటే లాక్డౌన్ ఉన్నందువల్ల జీతం ఉన్నా, మళ్ళా అప్పు ఉన్నందుకు మళ్ళా సంవత్సరం జీతం ఉన్నా. మా అమ్మ తాత ఎవరు పట్టించుకుంటలేరు, అందుకే జీతం ఉన్నా అని చదువుకొని ఏమైనా జాబ్ వీలు వస్తే చేద్దామని. కంట్లో వస్తున్న నీటితో పాటు దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ మాట్లాడుతున్న ఈ విద్యార్థి పేరు ప్రవీణ్. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలానికి చెందిన ఇతను లాక్డౌన్ కారణంగా పాఠశాల మూతబడటంతో 2 సంవత్సరాలుగా పశువులు మేపేందుకు వెళ్తున్నాడు. ఇది ఒక ప్రవీణ్ సమస్యనే కాదు, చాలా మంది విద్యార్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కరోనా కారణంగా మూతబడిన బడులు తెరుచుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక ఇబ్బందులతో ఆన్లైన్ తరగతులు వినేందుకు సెల్ ఫోన్లు కొని పిల్లలకివ్వలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులున్నారు. ఈ క్రమంలో పశువులు, గొర్రెల కాపరులుగా, వ్యవసాయ పనుల్లో కూలీలుగా విద్యార్థులు మారుతున్నారు. చదువుకోవాలని మనసులో ఉన్నప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఆన్లైన్ తరగతులు వినేందుకు సౌకర్యాలు లేక కూలి పనులకు విద్యార్థులు వెళ్తున్నారు. ఫలితంగా చదువుకున్న అంశాలు మర్చిపోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. పాఠశాలలు తెరిస్తే తాము పాఠశాలలకు పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. లాక్డౌన్ వాడే తర్వాత ఇంకా ఇంటికాడ ఉంటుంటే మామూలు ఉంటే ఇంకా మనతో ఇప్పుడు పశువులు లేవు అని సెల్ కార్డు తోలుకోవడం మా తాత స్టార్ట్ చేసింది. ఇంకా సెల్ కార్డు కొత్త పని చేసుకుంటాం. స్కూల్కి లోపల అయితే స్కూల్కి వెళ్తామని వెయిట్ చేస్తున్నాం. ఎవరికన్నా పైసలు డబ్బులు ఉండాలి కదా సార్, ఇప్పుడు అందరితో తచ్చుకోండి ఉండయి, మాతో ఉండయి లేవు, మాతో పరిస్థితి అది ఇంకా పోవాలో చేసుకోవాలి. వాళ్ళు ఆన్లైన్ కాదు కూడా చెప్తేనేమో డైరెక్ట్ పోయి మేము మాట్లాడ తోలియనికి వస్తుంది. మేము ఎంతవరకు ఉన్నా ఇంకా సెల్లు పైసలు లేవు, అవన్నీ ఇంకా చూసుకోవాలంటే మాకు కాదు. మేము ఎంతవరకు లేకపోతే వీళ్ళు స్కూల్కి వచ్చినా మంచిగానే ఉంటుంది.